సూపర్ ఫాస్ఫేట్ పరిశ్రమ గురించి మనం పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఈనాటి పబ్లిక్ హీరింగ్కి కలెక్టర్ గారి రిప్రజెంటేటివ్గా గౌరవనీయులైన ఆర్డీఓ గారు ఈ పబ్లిక్ హీరింగ్ చేర్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈ డీరాగ్రోకెమ్ ఫార్మ్స్ వారు కన్సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఫర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ వారు 10/10/2023 తీసుకుని ఉన్నారు. దాని ఆపరేషన్ కొరకై, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఆపరేషన్ కొరకై కాలుష్య నియంత్రణ మండలి 27/2/2024 కన్సెంట్ ఫర్ ఆపరేషన్ కూడా ఇష్యూ చేయడమైంది. ఫర్దర్గా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 1,20,000 టన్స్ పర్ యానం ప్రపోజల్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారు 25/1/2024 టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇష్యూ చేస్తున్నారు. తర్వాత వీరు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలికి పబ్లిక్ హీరింగ్ కండక్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ ప్లేస్ చేశారు. ఆ రిక్వెస్ట్ని అనుసరించి 15/5/2024 ఈనాడు అండ్ హ్యాండ్స్ ఇండియా పేపర్స్లో పబ్లిక్ హీరింగ్ నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ పబ్లిక్ హీరింగ్కి సంబంధించి ఇప్పటివరకు మాకు 5 రిప్రజెంటేషన్స్ రిసీవ్ చేసుకున్నాము. ఫర్దర్గా ఇప్పుడు కూడా మొదటిగా ప్రాజెక్ట్ ప్రపరెంట్ వారు వారి ప్రాజెక్ట్ గురించి వివరిస్తారు. నెక్స్ట్ లోకల్స్, ఎన్జిఓస్ వారి అభిప్రాయాలు తెలియజేసిన తర్వాత ప్రాజెక్ట్ ప్రపరెంట్ వారు వాటికి రిప్లై ఇస్తారు. ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేస్తూ ఫైనల్ ఈఐఏ ప్రిపేర్ చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారికి పంపించడం జరుగుతుంది. ముందుగా ప్రాజెక్ట్ ప్రపరెంట్ వారిని ఈ ప్రాజెక్ట్ గురించి వారి వివరాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.